దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ప్రియులారా, ఈ సమయంలో నేను ఈకాబోదు అనే మాట ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథంలో 4:21-22 ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఈకాబోదు అనే మాటకు అర్థము ప్రభావము పోయెను అని. అక్కడ ప్రధాన యాజకుడైన ఏలి కోడలు ఆమె డెలివరీ అయి కుమారుని కని ఆ కుమారునికి పేరు పెట్టింది. ఈకాబోదు, ప్రభావం పోయింది. దేవుడి లోకంలో మనల్ని కలుగు చేశారు, మనలను దేవుడు ఆయన మహిమ కోసం కలుగు చేశాడని రాయబడింది. యెషయా 43:7 నా మహిమ నిమిత్తమై నేను కలుగు చేసిన వారిని రప్పించుము అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరచాలంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, యోగ్యమైన జీవితం జీవిస్తూ, అనేకులు సాక్ష్యం ఇస్తూ, సేవ చేస్తూ, అనేకులను ప్రభులోకి నడిపించాలి. ఆ రీతిగా ఆయన మహిమపరిచే జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు కొత్త నిబంధనలు ఏమి సెలవిచ్చారంటే, మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభు సెలవిచ్చారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, మన చుట్టూ అన్ని జనులు దేవుడు లేనివారు, ప్రభువు లేనివారు, వారు నశించి నరకానికి వెళ్ళిపోతుండగా వారి మధ్యన మనం ఉన్నాము. అయితే మనం వెలుగు ప్రకాశించాలి. సత్క్రియలు అనే వెలుగు, మంచి క్రియలు అనే వెలుగు, దేవుణ్ణి ఆ రీతిగా మీరు మహిమపరచాలి అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువు ప్రియులారా, ఈ లోకంలో దేవుడు మనకు ఒకే ఒక జీవితం ఇచ్చారు. ఈ జీవితాన్ని మనము దేవుని మహిమార్థమై జీవిద్దాము. కొంతమంది అంటారు చనిపోతే మరొక రీతిగా ఈ లోకంలో పుడతారని. అది నిజం కాదు. బైబిల్ ప్రకారం ఒకసారి మనం చనిపోయిన తర్వాత మరలా ఏ రూపంలో కూడా భూమి మీదకి రాము. ఎబ్రీ 9:27 రాయబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను, అటు తర్వాత తీర్పు జరుగును అని రాయబడింది. కాబట్టి ప్రభునంత ప్రియులారా, మన జీవితము ఎంతో విలువైన జీవితము, ఎంతో ప్రశస్తమైన జీవితము. ఈ జీవితాన్ని మనం ప్రభు కోసం జీవిద్దాం. పౌలు భక్తుడు మన శరీరాన్ని గురించి రాశారు, కొరింథీ మొదటి పత్రిక 6:19-20 మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయంపరచండి. దేవుడు మనకు దేహం ఇచ్చాడు, మన దేహముతో మనం దేవుని మయంపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. నా దేహము, నా శరీరము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనడానికి కుదరదు. మీరు వెళ్ళి రైలు పట్టాల మీద పడుకొని నా శరీరం నేను చచ్చిపోతాను బండి కిందపడానంటే పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెడతారు. కాబట్టి ఒక దేశంలో మనం పుట్టినందువల్ల అంత అధికారము ఆ దేశానికే మన మీద ఉంటే, మనల్ని కలుగు చేసిన దేవునికి మన మీద ఇంకెంత అధికారం ఉన్నది. కాబట్టి ప్రభువును ప్రియులారా, దేవుడు ఆ శరీరాన్ని ఆయన మనకిచ్చాడు. ఈ శరీరంతో మనం దేవుని మహిమపరచాలి. మన శరీరంలో ఉన్న అవయవములు, దేవుని మందిరంలో ఉన్న భాగములు, దేవుని వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో బెల్షస్సర్ అనే రాజు విందు జయించి తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము తెచ్చిన దేవాలయంలో పాత్రలు తెచ్చి వాటిలో మత్తు పానీయాలు పోసుకొని తాగుతున్నారు. దేవుని శిక్ష వచ్చింది. దేవుని హస్తము ఆయన ఎదురుగా ఉన్న గోడ మీద వ్రాసింది, మెనే మెనే టెకెల్ ఫర్సిన్. దేవుడిని ప్రభుత్వ విషయం లెక్క చూసి ముగించాను. దేవుడు ఆయన త్రాసులో నన్ను తోసగా నీవు తక్కువగా కనబడితేవి. ఈ మాటలకు దానియేలు జవాబు చెప్పాడు. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను అని వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన శరీరంలోని అవయవములు దేవాలయంలో దేవుని మహిమ కోసం వాడబడవలసిన పాత్రల వంటివి. ఈ పాత్రలను మనం ప్రభు మహిమ కోసం వాడాలని ప్రభు యొక్క ఉద్దేశం. అలాగే కొరింథీ మొదటి పత్రిక 10:31 పౌలు భక్తుడు చెప్తున్నారు, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కోసం చేయండి. మనము మంచి నీళ్ళు తాగుతాము దినాన్ని, కొన్నిసార్లు భోజనం చేస్తాం. అయితే మీరు ఈ చిన్న చిన్న విషయాలు దేవుని మహిమ కోసం చేయాలి అని దేవుని సేవకుడు చెప్తున్నాడు. చిన్న చిన్న విషయాలే దేవుని మహిమ కోసం చేయాల్సి ఉంటే ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా దేవుని మనం మహిమపరచాలి. దానియేలు భక్తుడు జీవించిన దినాలలో రాజు బిడ్డలందరికీ రాజుగారి భోజనం పెట్టమన్నాడు. దానియేలు ఆ మాటలు విన్నప్పుడు, ఈ భోజనం నేను తిన్నాం,
రాజు భోజనంలో మత్తు పానీయాలు ఉంటాయి, ఆ మత్తు పానీయాలు తాగి నా శరీరాన్ని అపితలు పరచుకోను. రాజు తినే భోజనంలో విగ్రహార్పితమైన విషయాలు ఉంటాయి, వాటిని నేను తిన్నా అని దానియేలు తను తాను కాపాడుకున్నాడు. దేవుడు ఆయన దీవించి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసుకున్నాడు. ఆయన సింహముల గుహలో వేవడప్పుడు ఆ అద్భుతంగా దేవుడు తన దూతను పంపించి ఆ సింహముల నోళ్ళు మోయించని వ్రాయబడింది. అవి దానియేలుకు ఏ హాని చేయలేదు. ప్రభునందు ప్రియులారా, ఆ రీతిగా ఈ లోకంలో మనము దేవుని మహిమార్థమై జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆ దినాలలో ఏలీ ఆయన కుమారులు దైవ భయం లేకుండా జీవించేవారు, చెడ్డ విషయాలు చేసేవారు, అపవిత్రమైన విషయాలు చేసేవారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు. ఓ మందసం లేదు కదా అందుకే ఓడిపోయాం అని వారు వచ్చి మందసాన్ని తీసుకువెళ్ళి యుద్ధంలో ఉండగా అప్పుడు కూడా వాడు ఓడిపోయారు, ఎంతోమంది చనిపోయారు. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు, మందసం పట్టబడను. ఈ విషయాలు విన్నప్పుడు ఏలీ కోడలు ఆమె ప్రసవిస్తూ మగబిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకు ఈ పేరు పెట్టింది, ఏకాబోధు, ప్రభావము పైను అని పేరు పెట్టింది. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో ఆ రీతిగా ఏకాబోధుగా ఉండొద్దు, ప్రభావం పోగొట్టుకోవద్దు. నువ్వు పాపం చేసినప్పుడు నీవు ప్రభావం పోగొట్టుకుంటావు. దేవుడు సెలవిచ్చాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీవు అన్ని కార్యాలు చేసినప్పుడు దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటావు. నీవు ఇతరుల వల్ల సినిమాలు నటులు మిగిలిపోయి అపవిత్రమైన విషయాలు చూసినప్పుడు దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడు, ప్రభుని క్షమాపణ కోరుకో. ప్రభు నీ కోసం మరణించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన బలి అయ్యాడు. నువ్వు క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఈ దినాల్లో మన సంఘాల్లో ఈ ప్రభావము పోయింది. ఈ సంఘాల్లో మారుమోసులైన వారిని నాయకులుగా పెట్టి, ఇద్దరు బాధలు ఉన్న వారిని నాయకులుగా పెట్టి, ఇంకా దేవుని ఎరగని వారిని నాయకులుగా పెట్టి వారు ఎంతో దేవుని నామం అవమానపరుస్తున్నారు. ఆ సంఘాలలో ఉద్యోగమునకు అవకాశం లేకుండా అయిపోయింది, ప్రభావం పోయింది అని దినాల్లో మనం చెప్పుకోవాలి. క్రైస్తవ సంస్థల్లో లంచాలు తీసుకుని అన్ని జనులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. బైబిల్ కళాశాలలో కూడా సీట్ కావాలంటే లంచాలు తీసుకున్నాడు, ప్రభావము పోయినాం. వేదాంత కళాశాలలో ప్రొఫెసర్ గారు అడుగుతున్నారంట, సిగరెట్ తాగితే తప్పే ఉంది, బైబిల్ ఎక్కడుందో సిగరెట్ తాగొద్దని. ఇదెంతో విచారకరమైన సంగతి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు శరీరం ఇచ్చాడు, నేను ముందే చెప్పాను. ఇది దేవుని మందిరము, మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ అపవిత్రమైన అలవాట్లతో మన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందుకుందాము, శక్తి పొందుకుందాం. కొంతమంది పరిశుద్ధాత్మ అనగానే నవ్వుకుంటారు, తేలిగ్గా మాట్లాడతారు. అలాగ మాట్లాడద్దు. యేసు ప్రభు సెలవిచ్చాడు, మనుషులు చేసే ఏ పాపమైనా క్షమించబడద్దు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవారి పాపం క్షమించబడదని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం పశ్చాత్తాపడదాం, ప్రభుతో తిరుగుదాం, మారు మనసు పొందుదాం. పోయిన ప్రభావము మన మధ్యకు దేవుడు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొంది అనుదినము వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవునితో సహవాసం కలిగి సాక్ష్యం ఇస్తూ సేవ చేస్తూ ఆయన నామాన్ని మహింపరచడానికి ప్రభు తన సహాయం చేయనుగాక. దేవుడు తన మహిమను మన మధ్యన కొబ్బరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో నీ వాక్యమును మేము విన్నాం, ఏపీ బిడ్డలందరూ విన్నారు. నీ వాక్యం వారిలో ఫలింప చేయండి, ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారుగా చేయండి, ఆ వాక్య ప్రకారం జీవించేవారుగా చేయము. మేము వినువారు మాత్రమే అయ్యుండక వినే దాని ప్రకారం నడుచుకునేవారుగా మమ్మల్ని అందరినీ చేయము. నీవే కృప చూపించము, ప్రార్థన ఆలకించము, విన్న ఒక్కొక్కరిని ఆశీర్వదించము, సహాయం చేయము. అనుదిన వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రభుతో సహవాసం కలిగి ఆదివారంలో నీ మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందుతూ నీ బిడ్డలతో సహవాసం కలిగి నీలో బలంగా ముందుకు సాగే భాగ్యం దయచేసి నిన్ను మహింపరచే బిడ్డగా చేయండి. ఏ సునామమున అడిగి పొందుకొనుస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకందరికీ తోడుగా ఉండి బలపరిచి ఆయన్ని మహింపరచే బిడ్డగా చేయనుగాక. ఆమెన్.